రాసిన పేరు సూర్య, నేను వాళ్ళ రాసిన గమ రాస్తున్నా. ఇదిగోండి చాట్లు డెకరేషన్ చేయాలి. సో ఇదిగోండి గైస్, మొత్తం గమ్ రాసేస్తున్నాం. ఇదిగోండి క్యామ్లిన్ పేస్ట్ 150 మిల్లీలీటర్స్. ఎస్, అరే కాల్తీ కాల్తీ. ఎడ్జ్కి రాస్తున్నా, ఎడ్జిల్కి హాస్ని ఎడ్జిల్కి ఎక్కువ రాలేదు. ఆ గమ్మిటి కొంచెమే ఉంది, ఇంకా సూర్య ఎక్కువ పోతుంది. అంత ఎక్కువ ఏసీగడ్లో కూడా తీసుకెళ్తారండి. మధ్య మధ్యలో దీన్ని ఇక్కడ గాలి వచ్చింది కొద్ది. ఏంటంటే ఆగండి, లోపల చాట అడిచండి. ఈ కర్రలు ఉన్నాయి కదా గైస్, ఇది దేనికనుకుంటున్నారా? ఇదిగోండి ఇదేమో హాఫ్ షీటెడ్ పేపర్, అంటే ఇది ఒక డోర్ లాగా. ఇదిగోండి గైస్, ఇది మొత్తం చెదిరిపోయింది. ఆ తీసేస్తాను అన్న. అంటే లెఫ్ట్ టు రైట్ వైటా? Thank you.
గమ్ము అది నాయనమ్మ చేస్తున్నాడు గమ్ము నాయనమ్మ మైదా పిండితో చేస్తుంది గమ్ము తెలుసు కదా గైస్ మైదా పిండితో వెనకాల వైట్ షర్ట్ ఉంది కదా అమ్మ ఇక్కడ ఒకటి ఉండాలి నేను లాస్ట్ వీడియో అడిగాను కదా ఈ ఇల్లు ఎలా ఉంటుందో అని. ఇదిగోండి ఇల్లు రెడీ చేసిన తర్వాత మీకు చూపిస్తా. సో ఈలోపు మనం ఈ చేస్తున్న ప్రాసెస్ కూడా చూద్దాం. ఇదిగోండి గాయస్ హోమ్ మేడ్ గమ్ మా నాయన తయారు చేసింది. హోమ్ మేడ్ గమ్ ఇంకా వేడిగానే ఉందా? ఇంకొన్ని గైస్ ప్రాసెస్ చూపిస్తా చూపిస్తాను కదా. ఇదండి లోపల మొత్తం వైట్ అంటించేద్దామా అంటున్నా. బొమ్మలు ఏమన్నా వేసుకుంటారుగా చేసుకొని వేసుకుంటారు కదా బొమ్మలు అన్ని వైట్ మొత్తం వైట్ చేసి గ్లిటర్ పెన్స్ తో చేసిద్ది మొత్తం పాడు చేసేది రసంలో అమ్మా నేను ఐడియా చెప్పు. సో బాయ్ గైస్. ఇది షార్ట్ అండ్ తీసుకొస్తారా?